వెల్కమ్ టు ద టాలీ ట్యూబ్. కోట్లాది మంది భారతీయ గుండెలు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉండగా ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ భారత గడ్డపై సగర్వంగా అడుగుపెట్టారు. శుక్రవారం మార్చి 1వ తేదీ రాత్రి 9:20 సమయంలో ఆయన పాక్ నిర్బంధం నుండి విడుదలయ్యారు. పంజాబ్లోని వాఘా అటారీ సరిహద్దు వద్ద భారతీయుల జైజే ధ్వానాల మధ్య భారత గడ్డపై అభినందన్ కాలు మోపారు. చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, ధీరత్వంతో అభినందన్ తన మాతృగడ్డపై అడుగు పెట్టారు. అభినందన్ రాక కోసం అతని తల్లిదండ్రులతో పాటు వేలాది మంది భారతీయులు గంటల తరబడి నిరీక్షించారు. అభినందన్ని అప్పగించే సమయాన్ని పాక్ అధికారులు 2 సార్లు మార్పు చేశారు. ఇస్లామాబాద్ నుంచి అభినందన్ ని వాయు మార్గం ద్వారా లాహోర్ కి తరలించిన పాక్ అధికారులు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అటారీ వాఘా సరిహద్దుకు తీసుకువచ్చారు. అక్కడ కొన్ని లాంఛనాలు వైద్య పరీక్షల అనంతరం ఆయన్ని భారతాధికారులకు అప్పగించారు. దేశభక్తి ప్రతిరూపంగా కనిపించిన అభినందన్ రాకతో జై హింద్ నినాదాలతో ఆ ప్రదేశాన్ని హోరెత్తించారు మన భారతీయులు. పాక్ చెర నుంచి అభినందన్ తిరిగి రావటం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆనందం వ్యక్తం చేశారు. వెల్కమ్ హోమ్ వింగ్ కమాండర్ అభినందన్ అని ట్వీట్ చేసిన ఆయన, మీ అసాధారణ ధైర్య సాహసాలను చూసి దేశం గర్విస్తోందన్నారు. మన భద్రతా సిబ్బంది 130 కోట్ల మందికి స్ఫూర్తి, వందే మాతరం అని మోడీ ట్వీట్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం తమిళనాడులో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన మోడీ, ఐఏఎఫ్ పైలట్ ని చూసి దేశ యావత్తు గర్విస్తోందన్నారు. ఈ సందర్భంగా మోడీ అభినందన్ కి బంపర్ ఆఫర్స్ ప్రకటించారు. త్వరలోనే ఆయనకు ప్రమోషన్ తో పాటు ఆయనకి తమిళనాడులో 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే డబ్బంతా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. అలాగే 1 కోటి రూపాయల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే కుటుంబ కార్డు ఒకటి ఇస్తున్నట్టు, దాని ద్వారా కుటుంబం అంతా దేశం మొత్తంలో ఎక్కడైనా హాస్పిటల్లో ఉచితంగా చూపించుకోవచ్చని మోడీ చెప్పారు. అభినందన్ అంటే అర్థం స్వాగతమని, అయితే ఇప్పుడు దాని అర్థం ధైర్యంగా మారిపోయిందన్నారు మోడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.